కంపల్సరీ ఆల్టర్ చేయండి ఎందుకంటే 340 1 354 ఇవన్నీ చిన్న చిన్న కేసులు పెట్టారు మీరు చెప్పలు కూడా తగిలినాయి కదా సేగరు అవును మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేందుకు వేస్తారు బూతులు తిట్టినందుకు వేస్తారు బంధించినందుకు వేస్తున్నారు బాగానే ఉంది కొట్టినారు కొట్టినందుకు అది చిన్న గాయాలని చెప్పి రాసినారు రాళ్ళతో కట్టెలుతున్నారు దెబ్బలైతే తగిలినాయి కదా ఇప్పుడు మీ ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ పొద్దుటికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇంజరీ జరిగిందంటే మాత్రం మీరు ఆల్టర్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు ఇప్పుడు అదే పద్ధతి నోనో మీ డ్యూటీ మీరు చేశారు లేదా మీ డ్యూటీ మీరు చేశారు దాని గురించి కాదు మీ మీద ఎటువంటి కంప్లైంట్ నేను చెప్పట్లేదు మీ డ్యూటీ మీరు చేసినారు ఎందుకంటే అక్కడ కరెక్ట్ గా ఏం జరిగింది ఏందనేది మీరు కూడా వీడియోలో చూసినారు నేనేం చెప్తున్నానంటే వాళ్ళకు కూడా మీరు పిలిచి వార్నింగ్ ఇవ్వండి ఎందుకంటే ఇది ఒకసారి కాదు మండలంలో మీరు వాళ్ళందరికీ చెప్పేది ఒకసారి కాదు 2-3 సార్లు జరుగుతున్నాయి మేము కామ్ గా ఉంటున్నాము అంటే దానికి సమాధానం మాకు చేతగాక కాదు చేతగాక కాదు కాకపోతే పద్ధతి కాదు అందరూ ప్రశాంతంగా ఉండాలా 7 పనులు వాళ్ళు చూసుకోవాలా ఈ పద్ధతులు వద్దనుకనే ఊరుకున్నాం మా వాళ్ళకి ఒకసారి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాను అనుకోండి పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి వద్దు అట్లాంటివన్నీ దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే ఇది ఏదో చిన్న విషయం ఏదో తిట్టుకోవడం కాదు ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని అంటున్నారంటే ఆ కొడుకులకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా ఆడవాళ్ళ మీద నా చూపించేది మీరు వాళ్ళకు కూడా చెప్పండి ఈ ఒకవేళ ఇంజరీ పెద్దగా ఉంది అంటే మీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాము ఆల్టర్ చేయండి దయచేసి వెరీ గుడ్ లేదా చెప్పారు ఒక రోజు అది కూడా ఒక రోజు మీరు అహోబిలంలో డ్యూటీ ఉందని చెప్పి కూడా అన్నారు అందుకే నేను కూడా మీ మీద ప్రెజర్ పెట్టలేదు మీరు వచ్చిన తర్వాత మీ డ్యూటీ మీరు చేస్తున్నారు ఎట్లా కరెక్ట్ ఉందో అట్లా మీరు కేసు పెట్టారు ఇది కూడా ఇంజరీ ఉంటే మాత్రం మీరు యాక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ సంతోషం అండి థ్యాంక్ యూ చాగల్మరి మండలం అద్దూరు గ్రామంలో చేతగానితనంతో సర్పంచిగా గెలుచుకోలేని పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులకి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి మళ్ళీ ఈ గ్రామంలో గెలిచడానికి ప్రజలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులని బెదిరిస్తే కొట్లాటలు పెట్టుకుని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తే లొంగుతారనే ఒక నీచపు ఆలోచనతో ఆడవాళ్ళని కూడా చూడకుండా మహిళలపైన దాడులు చేయడం అనేది నిజంగా ఒక నీచ సంస్కృతిని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ గ్రామంలో ఒకసారి కాదు దాదాపుగా 2-3 సార్లు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లొంగదీసుకొని మళ్లీ పెత్తనము తెచ్చుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకి సేవ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకొని ఎవరైతే నాయకులు గట్టిగా ఈరోజు నిలబడుతున్నారో వాళ్ళకి మాత్రమే
మరి ప్రజలు ఏ విధంగా అండగా ఉంటున్నారు అనేది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎమ్మెల్యేకి ఒకటే తెలియజేసుకుంటున్నాము, మీరు ఈ విధంగా నాయకులపైన సర్పంచ్ గా గెలిచిన వాళ్ళపైన లేదా పోటీ చేసిన వాళ్ళపైన మీ ప్రతాపం చూపించాలనుకుంటే తప్పకుండా మేమైతే ఉండడమే కాకుండా ఎంత దూరమైనా సరే వెళ్లి వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము అండగా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ రోజు కత్తులతో కట్టలు తీసుకొని రాళ్లు తీసుకొని మహిళలపై దాడులు చేస్తున్నారు. మగవాళ్ళు ఎవరు ఇంట్లో లేని సమయంలో తాగొచ్చి ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా మాట్లాడడమే కాకుండా నీచ పదాలు వాడి ఈరోజు మహిళల గురించి తప్పుగా మాట్లాడి ఇంత నీచపు రాజకీయాలు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలని చెప్పి తెలియజేసుకుంటూ కత్తులతో దాడులు చేసిన కట్టెలతో దాడులు చేసిన ఈరోజు ఒక మహిళకి తలపైన తీవ్రంగా దెబ్బ తగిలి తలపైన దెబ్బ తగిలిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న ఆమెను ఈరోజు ప్రొద్దుటూరు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా 307 చిన్న చిన్న కేసులు పెట్టి సెక్షన్లు పెట్టడం జరిగింది. 307 అటెంప్ట్ మర్డర్ వాళ్ళ ఇంటికాడికి వచ్చి కత్తులు తీసుకుని కట్టెలు తీసుకుని కొట్టినా కూడా 307 ఎందుకు పెట్టలేదని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా ఎస్పీ గారి దగ్గరికి మహిళలకి ఎవరికైతే దెబ్బలు తగిలినాయో ఈ గ్రామంలో ఎవరైతే మహిళలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్లి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా 307 సెక్షన్ కరెక్ట్ సెక్షన్స్ యాడ్ చేసినంత వరకు సెక్షన్లు మార్చేంత వరకు మేము అక్కడే ఉండి ఎస్పీ గారితో మాట్లాడడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడితో ఏది వెళ్లి మాట్లాడి వచ్చడమే కాకుండా పని అయినంత వరకు అక్కడి నుంచి కదలేదు లేదు. మహిళలపైన దాడులు చేసి మహిళలపైన కత్తులు కట్టెలు తీసుకుని వస్తున్నారంటే మరి ఏ స్థాయికి దిగజారినారు వీళ్ళని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు వెంటనే మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ ఆలోచనలు మీరు మార్చుకోకపోతే చాలా తీవ్రంగా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది వచ్చే రోజులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే పోటీకి దిగండి, గెలుచుకోండి. అంతేగాని ఈ విధంగా మహిళల్ని దాడులు చేసి మహిళలపై అసభ్యంగా మాట్లాడితే మాత్రం ఒకసారి ఊరుకుంటారు, రెండుసార్లు ఊరుకుంటారు. మహిళలందరూ ఏకమై తిరిగి తంతే మాత్రమే మీరు ముఖాలు కూడా చూపించుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ తప్పకుండా ఈ గ్రామంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మళ్లీ అటువంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. తప్పకుండా ఇది కోర్టుకు వెళ్తాము, ఎస్పీని కలుస్తాము, అవసరమైతే డీజీపీని కలుస్తాము. సెక్షన్ లో వాళ్ళకి 307 పెట్టడమే కాకుండా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో దిశ చట్టం అంటారు, మహిళలపైన ఎవరైనా తప్పుగా ఆలోచన చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇంకో పక్కన మహిళలపైన అసభ్యంగా మాట్లాడడము, కత్తులు కట్టలు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వచ్చి దాడులు చేయడం మాత్రము వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీరు ఏమాత్రం వింటున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. దిశా చట్టాలు తీసుకురావడం కాదు, దిశా చట్టాలు తీసుకొచ్చినా ఒక్క మహిళకు కూడా మీరు న్యాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయాలు అనవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు మీ నాయకుల మీద మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రమైన నమ్మకము అభిమానం ఉంటే వచ్చి సరెండర్ కండి. ఎమ్మెల్యేకి ఏమాత్రమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలపైన ఏమైనా మర్యాద ఉంటే మీ వాళ్ళని హాజరుగమ్మని చెప్పండి, అరెస్ట్ చేపించండి, వీళ్ళకి న్యాయం చేపించండి. లేదు అంటే మాత్రం మేము ఏ విధంగా దీని గురించి పోరాటాలు చేయాలో మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహిళలపైన దాడులు చేసి
మరి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక నీచపు ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ చర్యకి పాల్గొన్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి అదే విధంగా వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తే చూస్తూ కూర్చోవడానికి ఎవరు కూడా ఇక్కడ చేతగంతనంతో ఉండలేరు తప్పకుండా దీనికి సమాధానము మేము చెప్పి తీర్తామని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఒక పక్కన జగన్ మోహన్ రెడ్డి గారేమో దిశ చట్టం కింద ఏ ఒక మహిళలకు కూడా అన్యాయం జరగకూడదు తప్పుడు ఆలోచనతో ఏ ఒక మహిళను కూడా చూడకుండా దిశ చట్టాన్ని తీసుకొచ్చినాము మీరు ఏదైనా ఉంటే దిశ చట్టం కింద కేసులు బుక్ చేయండి అని చెప్తున్నారు ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులు మరి మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడి మహిళల దగ్గర నీచంగా ప్రవర్తించి మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారు అని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది మేము తప్పకుండా ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాము మీరు వెంటనే 307 కత్తులు తీసుకొని కట్టలు తీసుకొని రాళ్లు తీసుకొని దాడులు చేసినా కూడా 307 అటెంప్ట్ మర్డర్ పెట్టకపోవడం అనేది కూడా చాలా దారుణం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు వెంటనే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం ఎస్పీని కలిసి అదేవిధంగా డీజీపీ కూడా కలిసి వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।